हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मैं मूवी स्टोरी निजंगा जरिगिन स्टोरी अन्नमाट। ई मूवी स्टोरी ओक भार्या भर्तलु उंटारु, वाळ्ळकि एनिवर्सरी उंटुंदि। भर्तगाडु तनकि सर्प्राइज इद्दामनि चेप्पि इंटिकि वस्तादु। अला इंटिकि वच्चेसरिकि अप्पुडु तन भार्य वेरोकडितोटि फुल्गा गुर्रमाटाडुतू इंका चाला बिजीगा उंटुंदि। अदि चूसिन तर्वात वाडु तनकि सर्प्राइज इद्दाम अनुकुंटे वाडि पेल्लं मात्रं वेरोकडितो उंडि वीडिकि सर्प्राइज इस्तुंदि। अदि चूसिन तर्वात ओकटेसारि षाक् अयिपोतारु, इंका कोपंतो एं चेसाडो तेलियालंटे मनं ई मूवीलोकि वेळ्ळालि। मूवीलो क्लैमाक्स लो ट्विस्ट् मात्रं मामूलुगा उंटदो, मेंटल్ ఎక్కిపోతుంది। मन पात टेलीग्राम पोयिंदि, कोत्त टेलीग्राम लिंक किंद डिस्क्रिप्शन लो उंदि। మన మూవీలోకి ఎంటర్ అవుదాం। మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ని చూపెడతారు। హస్బెండ్ పేరు శామల్, ఇంకా అమ్మాయి పేరు యాస్లీ। ఇంకా వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు। అప్పుడు శామల్ చెప్తాడు, మన సెలబ్రేషన్స్ ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందామని, ఎందుకంటే ఈ రోజు బాస్ డబుల్ షిఫ్ట్ వేసాడని చెప్పి నాకు కొంచెం లేట్ అవుతుందని చెప్పి చెప్తాడు। దీంతో అప్పుడు తను కూడా సరే అని చెప్పి నేను వర్క్ లో ఉన్నానని చెప్పి చెప్తుంది। శామల్ ఒక హార్డ్వేర్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు, ఇంకా తనతో పాటు లోలా అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తుంది। ఇంకా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్। దీంతో రోజు శామల్ గారికి యానివర్సరీ అవడంతో లోలా వాడికి ఫ్లవర్స్ ఇచ్చి పంపిస్తుంది। దీంతో అప్పుడు మన శామల్ గారు లంచ్ కి వాళ్ళ ఇంటికి తన పిల్లానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు। వాడు అలా వెళ్తూ ఉంటే అప్పుడు మన శామల్ కార్ని ఓవర్టేక్ చేసుకుని ఒక కారు బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది। ఆ కారు నెంబర్ ప్లేట్ పైన ఫ్లాష్ అని చెప్పి ఉంటుంది। ఆ తర్వాత శామల్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు। అలా వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చుని రిలాక్స్ అయ్యి మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు। అప్పుడు మనోడు ఒకటి నోటీస్ చేస్తాడు, అదేంటంటే తన వైఫ్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఆ ఇంట్లోనే ఉంటుంది, కాకపోతే తన భార్య మాత్రం వాడితోటి నేను ఈరోజు ఆఫీస్లో ఉన్నానని చెప్పి చెప్తుంది। అప్పుడు మనోడు వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తాడు, కాకపోతే తన ఫోన్ అనేది మాత్రం రూమ్ నుంచి రింగ్ అవుతూ ఉంటుంది। దీంతో అప్పుడు మనోడు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి, ఆ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మనోడికి ఒకటేసారి దెమ్మ తిరిగిపోతుంది। అదేంటంటే వాడు పిల్లం వేరొకటితోటి గుర్రమాటాడుతూ ఫుల్ బిజీగా పనిగానిచ్చుకుంటూ ఉంటుంది। కనీసం మొగుడు చూసిన విషయం కూడా పట్టించుకోకుండా ఫుల్ బిజీగా ఎగురుతూ ఉంటుంది। దీంతో మనోడు ఒకటేసారి షాక్ అయిపోయి వాడికి ఏం చేయాలి అర్థం కాక కిందకొచ్చి కూర్చుంటాడు। ఇంకా వాడు గన్ తీసుకుని పైకి వెళ్దాం అనుకుంటాడు, కాకపోతే వాడు కొంచెం సేపు ప్రశాంతంగా ఉందామని చెప్పి కింద కూర్చుని ఉంటాడు। అలా కూర్చునేసరికి ఆ పైనుంచి సౌండ్స్ అనేవి ఇంకా వినిపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఇంకా పనిగానిచ్చుకుంటూనే ఉంటారు। దీంతో అప్పుడు మనోడు గన్ తీసుకుని వాళ్ళు లోపలికి వెళ్తాడు। అలా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటేసారి షాక్ అయిపోతారు। ఇంకా వాళ్ళు బట్టలు సర్దుకుని ఎవరి మూలక వాళ్ళు వెళ్ళి కూర్చుని ఉంటారు। ఇంకా అక్కడ ఉన్నవాడు అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటాడు, కాకపోతే మనోడు మాత్రం వాడు గన్ చూపెట్టి మర్యాదగా కూర్చోరని చెప్పి ఆ మూలన కూర్చోబెడతాడు। ఇంకా అప్పుడు మనోడు తన భార్యతో మాట్లాడి, నేను ఈ కోసం ఏదైనా చేస్తాను, ఎంతన్నా కష్టపడతాను, గంటలు గంటలు పనిచేస్తున్నాను, అలాంటి నన్ను ఎలా మోసం చేయగలిగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు। దీంతో వాడు పిల్లలు పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది। అప్పుడు మన శామల్ గారు వాళ్ళిద్దరితోటి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి కనుక నాకు సరైన సమాధానం చెప్పకపోతే కనుక మిమ్మల్ని ఇద్దరిని నేను లేపేస్తానని చెప్పి అంటాడు। అప్పుడు శామల్ పక్కన ఉన్నవాడిని అడుగుతాడు, నీ పేరేంటని చెప్పి వాడు చెప్తాడు, నా పేరు డెమిన్ అని, మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉందని చెప్పి అడుగుతాడు। దీంతో అప్పుడు వాడు చెప్తాడు, మా ఇద్దరికి 6 మంత్స్ నుంచి పరిచయం ఉందని చెప్పి అంటాడు। అప్పుడు మన శామల్ గారు అంటాడు, అంటే 6 నెలలుగా నువ్వు నా పిల్లలతో నా మంచం మీద నువ్వు పనిగానిస్తున్నావు కదా అని చెప్పి అంటాడు। దీంతో అప్పుడు డెమిన్ అంటాడు, లేదు లేదు, మేము ఇప్పటివరకు 3 సార్లు మాత్రమే కలుసుకున్నామని చెప్పి అంటాడు। అప్పుడు శామల్ వాడిని అడుగుతాడు, మీకిద్దరికి పరిచయం ఎలా అయిందని అడిగేసరికి, అప్పుడు మేము ఇద్దరం ఆన్లైన్లో చాటింగ్ ద్వారా పరిచయం అయ్యానని చెప్పి అంటాడు। ఆ తర్వాత అప్పుడు మన శామల్ గారి పిల్ల వాడిని చూసి ఏడుస్తూ, తప్పంతా నాది, నీ తప్పు ఏం లేదని చెప్పి, నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని చెప్పి తను బాగా ఏడుస్తూ ఉంటుంది। అప్పుడు శామల్ గారు డెమిన్ చేతుకున్న రింగును చూసి, నీకు పెళ్ళైందని చెప్పి అడుగుతాడు। దీంతో అప్పుడు డెమిన్ చెప్తాడు, నాకు ఆల్రెడీ పెళ్ళైందని, నాకు కొడుకున్నాడని, ఇంకా నా భార్య ఇప్పుడు కడుపుతో ఉందని, తొందరలో నేను మళ్ళీ తండ్రిని కాబోతున్నానని చెప్పి అంటాడు। అప్పుడు మన శామల్ గారు అడుగుతాడు, నా పిల్లలతో నీకు మ్యాటర్ కానిస్తే ఎలా ఉందని చెప్పి అడుగుతాడు। దీంతో అప్పుడు మన డెమిన్ గారు ఏం సమాధానం చెప్పాడు। అప్పుడు శామల్ వాళ్ళిద్దరిని నా కళ్ళ ముందే మీరిద్దరు మ్యాటర్ కానిచ్చుకుని చేసుకోండి అని చెప్పి అంటాడు। దీంతో వాళ్ళిద్దరు ఒప్పుకోరు, ఇంకా వాడి పిల్లలు అసలు కూడా కోపడుతుంది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందని చెప్పి, కాకపోతే శామల్ వినకపోయేసరికి వాళ్ళిద్దరు శామల్ ముందే ఇంకా విధంగా చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మన శామల్ గారి దగ్గర గన్ ఉంటుంది। ఈలోగా అప్పుడు అసలీకి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, దీంతో అప్పుడు శామల్ ఆ ఫోన్ ఎత్తి, అసలీ రోజు రాలేదని, తను కొంచెం బిజీగా ఉందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు। ఆ తర్వాత శామల్ డెమిన్ ని తన గురించి అడుగుతాడు, దీంతో అప్పుడు తనకు తెలుస్తుంది డెమిన్ ఒక ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడని। ఇంకా అప్పుడు శామల్ చెప్తాడు, నేను కూడా ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేద్దాం అనుకున్నానని, కాకపోతే నాకు మెరిట్ సీట్ సరిగ్గా రాలేదని, ఇంకా నాకు వెనకాల సపోర్ట్ కూడా లేక నేను సరిగ్గా క్వాలిఫై కాలేకపోయానని చెప్పి చెప్తాడు। దీంతో అప్పుడు డెమిన్ చెప్తాడు, నీకు ఇప్పుడు కూడా వయసు ఉందని, నువ్వు ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి చెప్తాడు। ఆ తర్వాత శామల్ అక్కడ అసలీ బ్యాగ్లోనే చాలా డబ్బును చూస్తాడు, దీంతో అప్పుడు తనకు కోపం వచ్చి అసలీ దగ్గరికి వెళ్ళి, నువ్వు అంత డబ్బు కోసం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు। దీంతో అప్పుడు అసలీ చెప్తుంది, నేను ఇది డబ్బు కోసం చేయలేదని, నేను ఇష్టపడి చేశానని, కాకపోతే నాకు ఇప్పుడు డబ్బు అవసరం వల్ల తను నేను డబ్బు అడిగానని చెప్పి, ఆ డబ్బు నేను మళ్ళీ తనకు తిరిగి ఇచ్చేస్తానని, ఆ డబ్బు అడిగింది కూడా మీకోసమేనని, ఈరోజు మన యానివర్సరీ అవటం వల్ల నీకు గిటార్ కొనివ్వాలని చెప్పి అనుకున్నానని చెప్పి చెప్తుంది। ఇంకా తను చెప్తుంది, నేను ఇప్పటి కూడా నిన్నే లవ్ చేస్తున్నానని చెప్పి అంటుంది। ఆ తర్వాత శామల్ మన డెమిన్ గారిని, నీ వైఫ్ పేరేంటని అడిగేసరికి, అప్పుడు వాడు చెప్తాడు, తన పేరు జాస్మిన్ అని చెప్తాడు। అప్పుడు వాడు అంటాడు, ఒకవేళ నువ్వు చేస్తున్న పని గురించి
గురించి నీ వైఫ్ కి తెలిసి ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగేసరికి అప్పుడు డెమిన్ చెప్తాడు నాకు నా వైఫ్ కి ఆల్రెడీ నేను చాలా మంది తోటి మ్యాటర్ గానిచ్చిన విషయం తెలుసని ఆ విషయంలో మాకు చాలా సార్లు గొడవ కూడా జరిగిందని చెప్పి చెప్తాడు అప్పుడు మన శాంబెల్ అంటాడు నువ్వు ఇంత జరిగినా కూడా ఇప్పుడు నువ్వు నా పిల్లలతో నువ్వు పడుకుని నీ వైఫ్ ని ఇంకా నన్ను కూడా మోసం చేస్తున్నావు అని చెప్పి అంటాడు అప్పుడు డెమిన్ అంటాడు నేను నీ భార్యని ఎప్పుడు బలవంతం పెట్టలేదని మేము ఇద్దరం చాటింగ్ చేసుకుని ఇద్దరం కలవాలని చెప్పి అనుకునే మిత్రం కలిసామని చెప్పి ఇదంతా కామన్ అని దాని గురించి మర్చిపోయి నీ లైఫ్లో మూవ్ అవునామని చెప్పి చెప్తాడు ఇంకా అలా చెప్పిన తర్వాత మన డెమిన్ గడు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు దీంతోటప్పుడు మన శామిల్ గడు ఎక్కడెక్కడ లేస్తున్నావు నువ్వు మర్యాదగా కూర్చో అని చెప్పి వాడిని కొట్టి ఆ మూల కూర్చోబెడతాడు దీంతో డెమిన్ అంటాడు నీ దగ్గరున్న గంత చూపించి నన్ను బెదిరించే బదులు ఒకటేసారి నన్ను చంపేయని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు డెమిన్ అంటాడు ఆ పక్కనున్న బైబిల్ని చూపెట్టి ఈ విధంగా ఒకరిని టార్చర్ చేయడం చాలా తప్పని చెప్పి బైబిల్ చూపెడతాడు దీంతో అప్పుడు శాంబెల్ అంటాడు టార్చర్ అంటే ఇది కాదని నేను నీ మూడు నెలల కడుపుతో ఉన్న నీ పిల్లల్ని బలవంతం చేసి ఇంకా తనతోటి మ్యాటర్ కానివ్వటం అది అసలైన రివెంజ్ టార్చర్ అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు వాడు చెప్తాడు ఆ బైబిల్లో ఎక్కడ రాసిందని చెప్పి వేరొకటి పిల్లలతో పడుకోవచ్చు అని చెప్పి తను అంటాడు మరొక వైపు అక్కడ శామిల్ వాళ్ళ బాసు లంచ్కి వెళ్ళిన శామిల్ ఇంకా రాలేదేంటని చెప్పి అక్కడ లోలాని అడిగేసరికి అప్పుడు లోలా మన శామిల్కి కాల్ చేస్తుంది దీంతో అప్పుడు శామిల్ చెప్తాడు నాకు కొంచెం పని ఉండడం వల్ల నేను ఈరోజు వర్క్కి రాలేకపోతున్నానని చెప్పి బాస్తో చెప్పమని చెప్పి తను కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత మన శామిల్ గారు డెమిన్ ఫోన్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా చెక్ చేస్తూ ఉండగా అప్పుడు ఆడు ఫోన్లోని చాలా మంది అమ్మాయిల నెంబర్లు ఉంటాయి వాడు అమ్మాయిలతో కూడా చాలా మంది తోటి మ్యాటర్ కనిపించి ఉంటాడు ఇంకా అదే విషయం శామిల్ అడిగేసరికి అప్పుడు తను చెప్తాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇంకా నేను ఈ విధంగా చేశాను నేను ఇష్టపూర్వకంగా చేశాను తప్ప వాళ్ళు ఎవరిని కూడా బలవంతం చేయలేదని చెప్పి చెప్తాడు ఆ తర్వాత శామిల్ వాడు ఫోన్ చెక్ చేస్తుండగా అప్పుడు శామిల్ పిల్లం పేరు వాడు ఫోన్లో ఏమైనా ఫీడ్ చేసి ఉంటుందంటే ఐటమ్ అని చెప్పి ఫీడ్ చేసి ఉంటుంది దీంతో అప్పుడు శామిల్ గడుగా చూసిన తర్వాత అప్పుడు డెమిన్ అడుగుతాడు కనీసం నా పిల్లం పేరు కూడా తెలియదు నీకు అని చెప్పి అడిగేసరికి నాకు ప్రతి విషయం తెలుసు అని చెప్తాడు ఇంకా అప్పుడు డెమిన్ చెప్తాడు నువ్వు కూడా నాలాగే అని నువ్వు ఫస్ట్ టైం అసలిని కలిసినప్పుడు తనకు కూడా ఆల్రెడీ పెళ్ళై ఉందని కాకపోతే అయినా సరే నువ్వు తనతోటి మ్యాటర్ కానిచ్చావని చెప్పి అంటాడు నువ్వు నేను ఒకటే అని చెప్పి అంటాడు దీంతో అప్పుడు శామిల్ కోపంతో అంటాడు నేను అసలిని కలిసినప్పుడు తనకి పెళ్ళైన మాట నిజమే కాకపోతే తనకి తన హస్బెండ్కి చాలా గొడవలు ఉన్నాయని ఇంకా నేను తన వాళ్ళ హస్బెండ్ నుంచి కాపాడి ఇంకా తను బాగా కొడుతూ ఉంటే కాపాడి తనకి డివోర్స్ ఇచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి అంటాడు దీంతో డెమిన్ అంటాడు నువ్వు నేను ఒకటే అని ఇంకా కావాలంటే నువ్వు నన్ను టార్చర్ చేయగలవు చంపగలవు అంతకుమించి ఏం చేయలేవు ఇంకా అంతకుమించి ఏది మారదని చెప్పి అంటాడు ఆ తర్వాత శామిల్ డెమిన్ ఫోన్ తీసుకుని ఇంకా తనకిచ్చి తన వైఫ్కి కాల్ చేయమని చెప్పి స్పీకర్లో పెట్టమని చెప్పి చెప్తాడు దీంతో డెమిన్ తన వైఫ్కి కాల్ చేస్తాడు అప్పుడు శామిల్ ఆ ఫోన్ తీసుకుని ఇంకా అప్పుడు తనతో చెప్తాడు నీ భర్త నా పిల్లలతో మ్యాటర్ కానిస్తుంటగా దొరికిపోయాడని చెప్పి ఇప్పుడు నేను తను ఏం చేయాలని చెప్పి అడుగుతాడు దీంతో అప్పుడు తను బాగా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత శామిల్ గడు స్పీకర్ ఆఫ్ చేసి తనతోటి మాట్లాడతాడు ఆ కొంచెం సేపటికి మన డెమిన్ గడు పిల్లమైన జాస్మిన్ అక్కడికి వస్తుంది అలా వచ్చిన తర్వాత అప్పుడు మన డెమిన్ గడు అనుకుంటాడు తను కాపాడడానికి వచ్చిందని చెప్పి అనుకుంటాడు కాకపోతే అప్పుడు జాస్మిన్ మాత్రం అక్కడ మన శామిల్ గడితో కలిసి వాళ్ళ ముందే వాళ్ళిద్దరూ ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఉంటారు ఇంకా చూసిన తర్వాత వాళ్ళిద్దరికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే జాస్మిన్ ఇంకా శామిల్ ఇద్దరు కూడా తన పార్ట్నర్స్ మోసం చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూపెట్టాలని చెప్పి ఆ విధంగా చేస్తారు అలా వాళ్ళ టపాటప్ అయిపోయిన తర్వాత వాళ్ళు బట్టలు వేసుకున్న తర్వాత అప్పుడు జాస్మిన్ చెప్తుంది తనతో నాకు సంబంధం లేదని కావాలంటే నువ్వు ఏమన్నా చేసుకొని చెప్పి తను అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత అప్పుడు యాస్లీ అంటుంది నాకు బ్రతకటం ఇష్టం లేదు చనిపోవాలని చెప్పి అనుకున్నాను చెప్పి అంటుంది దీంతో అప్పుడు శామిల్ అంటాడు నువ్వు చనిపోకర్లేదు నీకు గన్ ఇస్తాను ఈ గన్తో నువ్వు డెమిని చంపేయని చెప్పి అంటాడు ఆ తర్వాత అప్పుడు తను అదేవిధంగా గన్ తీసుకుని మనోడు డెమిన్ గడికి షూట్ చేస్తుంది కాకపోతే దాంట్లో బుల్లెట్స్ ఉంటావు అసలు శామిల్ చూడాలనుకుంటాడు తన ప్రాణం కోసం తను చంపుతుందా లేదని చెప్పి చూడాలనుకుంటాడు అప్పుడు యాస్లీ చెప్తుంది నా చిన్నతనంలో మా ఇంటి పక్కనే మా ఫాదర్ ఆఫీస్ ఉండేదని మా ఫాదర్ ఎంత కష్టపడ్డా కూడా తనకి ప్రమోషన్ వచ్చేది కాదని ఇంకా ఒకరోజు తను స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మా ఫాదర్ వాళ్ళ బాసు తన్ని లిఫ్ట్ ఎక్కించుకున్నాడని ఇంకా ఎక్కించుకున్న తర్వాత తను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం వల్ల ఇంకా తను ఏం మాట్లాడుకుందా ఉందని ఆ తర్వాత అదే విషయం వాళ్ళ ఫాదర్ చెప్పేసరికి అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నాడు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది అలాగే జరగనమని చెప్పి అలా జరిగితే మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తాడని ఇంకా దానివల్ల నాకు ఇబ్బంది ఉండదని చెప్పి అంటాడు దీంతో తను కూడా అదే విధంగా చేస్తుంది ఆ తర్వాత యాస్లీకి వాళ్ళ బాస్ వల్ల కొన్ని రోజుల తర్వాత కడుపు వస్తుంది దీంతో అప్పుడు వాళ్ళ బాసు తనకి $2,000 ఇచ్చి ఆ తర్వాత ఎప్పుడు కూడా తనకి కనిపించడు అదే విషయం అక్కడ శామిల్కి చెప్తుంది ఇంకా శామిల్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు శామిల్ డిసైడ్ చేసుకుంటాడు మళ్ళలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో ఒక తప్పులు ఉంటాయని ఇప్పుడు జరిగేదాని గురించి శిక్షని మనకి దేవుడే విధిస్తాడని చెప్పి తన గన్లో ఒకటే బుల్లెట్ పెట్టి ఇంకా బుల్లెట్ ఎవరికి తగులుతుందో వాళ్ళే ఎక్కువ తప్పులు చేశారని చెప్పి అంటాడు దీంతో వాళ్ళిద్దరు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ముగ్గురు గన్ పేల్చుకుంటారు ఆ తర్వాత మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ అవుతుంది తర్వాత ఎవరు చనిపోయారో మనం చూపెట్టరు ఆ తర్వాత సీన్లో మనకి కొంచెం సేపటికి అప్పుడు శామిల్ ఇంకా యాస్లీ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత శామిల్ డెమిన్ బాడీని పూడ్చిపెడుతూ ఇంకా తన్ని అంటే తన వైఫ్ని చూస్తూ ఉంటాడు తర్వాత తన బాడీ పూడ్చిపెట్టి అటు తిరిగి చూసేసరికి అప్పుడు తన వైఫ్ అయిన యాస్లీ ఉండదు ఆ తర్వాత తన పూడ్చిపెట్టిన అక్కడ అదే ప్లేస్లోనే యాస్లీ కప్పుకున్న గుడ్డ కూడా ఉంటుంది
ఇప్పుడు మనకు అసలు విషయం తెలుస్తుంది. అదేంటంటే అక్కడ శామ్యుయల్ గాడు అక్కడ డెమిన్ని క్యాసిల్ ఇద్దరిని కూడా చంపేసి పూడ్చిపెట్టి ఉంటాడు. అది ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే మనోడు డోర్ ఓపెన్ చేసి చూశాడో అప్పుడే మనోడు వెంటనే వాళ్ళిద్దరిని కాల్చి చంపేసి ఉంటాడు. కాకపోతే ఇప్పుడుదంతా జరిగిందంతా కూడా తను ఊహించుకుంటూ ఉంటాడు. అంటే ఒకవేళ నిజంగా వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్ళ తప్పులు ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసేవి కదా, నేను ఆ విధంగా చంపకుండా ఉండాల్సింది, వాళ్ళతో మాట్లాడుండాల్సిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని ఆవేశంగా చంపేసినందుకు బాధపడతాడు. ఇంకా ఎలా చంపినందుకు తను జైలు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పి చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడతో ఈ మూవీ ఎలా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మ్యాటర్ ఉన్న మూవీస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఫాలో అండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బై బై.